అరే లుచ్చా కాలారా లఫుట్ కాలారా ఏం మాట్లాడుతున్నారా మీరు? జర్నలిజం ముసుగులో బ్రోకరేజింగ్ చేస్తున్నట్టుగా ఉంది. మీరు జగన్ అన్నపై జరిగిన హత్య ప్రయత్నం జరిగిన సంఘటనని వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు, బుద్ధుండే చేస్తున్నారా? ఇది మీకు ఇక్కడ ఇంకా అనుమానించదగిన అంశాలే కనిపించడం లేదా? ఇన్సిడెంట్ జరిగిన 15 నిమిషాల లోపల ఫ్లెక్సీలు అని చెప్పి బయటికి ఎట్టొచ్చినాయి, 15 నిమిషాల్లోనే అన్ని దొరికేసినాయి వాళ్ళకి. మీకు అన్ని దొరికేసినాయా? మీకు ఇది అసలు ఈ ఇన్సిడెంట్ ఎప్పటి నుంచో జరిగిన ప్లాన్ గా మీకు అనుమానం రాలేదా? జనవరిలో జరిగే కోడి పందాలప్పుడు కొన్నారు కోడి పందాల బ్లేడు, జనవరిలో ఫ్లెక్సీ వేపించారు. అంటే జనవరి కన్నా ముందరే ప్లాన్ జరిగింది ఇది. జగన్ అన్న కూడా ఇదేదో యాక్సిడెంటల్ గా ఏదో ఆవేశంగా జరిగింది అనుకో, లైట్ గా తీసుకుని లేరేమో కానీ ఇది జనవరి పై నుంచి ముందర నుంచే జరుగుతుంది. కోడి పందాల బ్లేడు అప్పుడు కొన్నారు, అప్పుడే ఫ్లెక్సీ వేపించారు. అంటే అర్థమైంది, అప్పుడు వేసిన ఫ్లెక్సీని దాపెట్టి పెట్టుకున్నారు. ఎందుకంటే ఎప్పుడు ఇన్సిడెంట్ జరిగినా 15 నిమిషాల్లో రిలీజ్ చేద్దామని అప్పుడు కొన్న బ్లేడ్ ని తీసుకొని వచ్చి ఎప్పుడో ఎయిర్పోర్ట్ లో క్యాంటీన్ లోనో ఎక్కడో దాపెట్టి పెట్టారు. అది తీసుకొచ్చేటప్పుడు మామూలుగా ఆషామాషిగా చేతితో పట్టుకొని అట్ట ఇట్ట రెక్లెస్ గా పట్టుకొస్తే చేతులు తెగిపోతాయి. అంటే చాలా జాగ్రత్తగా చుట్టుకొని తీసుకొచ్చి వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకొని అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అర్థం అవడం లేదా? ఇది అనుమానించదగినంతగా కనిపించడం లేదా? అప్పటి నుంచి అతను YSRCP అభిమానాన్ని నిరూపించుకోవాలని చెప్పి ఫ్లెక్సీ వేసి పెట్టి జనవరిలో బ్లేడ్ కొన్నప్పుడే ఫ్లెక్సీ వేపించి దాన్ని దాపెట్టి పెట్టారు. ఏమి అనుమానం మీకు రాలేదా? అతను ఎప్పుడెప్పుడు అవకాశం కోసం చూస్తా ఉన్నాడు. మరి ఆ ప్యాంట్ ఇన్ని నెలలుగా అక్కడ ఎక్కడో దాపెట్టి పెడితే అది ప్యాంట్ లో పెట్టుకొని వస్తే తొడలు కోసేస్తుంది, చేతితో రెక్లెస్ గా పెట్టుకొస్తే ఏళ్ళు కోసేస్తుంది. అట్లాంటి దాన్ని జాగ్రత్తగా తీసుకొచ్చి జాగ్రత్తగా దాపెట్టి పెట్టారు. ఇన్ని నెలలుగా దాపెట్టి పెడితే ఆ క్యాంటీన్ వాళ్ళకి వాళ్ళకని ఎవరికి అనుమానం రాలా, ఎయిర్పోర్ట్ లో ఎవరికి ఎటువంటి ఇది జరగకుండా. అంటే ఎంతో నైస్ గా ఎప్పుడో తీసుకొచ్చి పెట్టి ప్రీ ప్లాన్డ్ గా చేసింది. అది జగన్ అన్న గబక్కన ఎవరో పిలిస్తేనే ఏదో జరిగితేనే పక్కకు హుషారుగా తప్పుకోబట్టి అది చేతికి కోసుకునేది. అదే పొరపాటున మెడ కోసుకొని ఉంటే ఏంటి సంగతి? ఎంత వాళ్ళు మెడ కోయాలని వచ్చారు? అభిమానాన్ని మీరు మాట్లాడుతుంటే అభిమాన్ ఎవడైనా ఇలా ఆవేశంగా మాట్లాడతాడు, అంతేగాని కత్తులు తీసుకొని వచ్చి పొడవాలని చూడరు. ఆడు అభిమానాన్ని ముద్రేయడం కోసంగా జనవరి నుంచి జరిగిన ప్లాన్ ఇది. ఏం మీకు అనుమానం రారా? సామాన్యుడిగా నాకు వస్తుంది అనుమానం. జర్నలిజం చేసామంటారు, చదువుకొని ఉన్నామని అంటారు, టీవీలో ఏదేదో మాట్లాడుతుంటారు, వక్రీకరించేదానికి ఒకరిని సపోర్ట్ చేసేదాని కోసం అని చెప్పి ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తారా మీరు?